ஸ்ரீ மகாகணபதே நம, ஸ்ரீ சரஸ்வதி நம, ஸ்ரீபாத வல்லப நரசிம்ம சரஸ்வதி, ஸ்ரீ குரு தத்தாத்ரேய நம. விஸ்வாசாన్ని பட்டி ஃபலிதமோ அனி நிஜம் கதா. பூர்வம் ஒரு பட்டணத்தில் ஒரு வைத்தியர் உண்டேவாடு. அத்து చేపట్టినటువంటి ప్రతి కేసు జయప్రదం కావటం వల్ల అతనికి చాలా మంచి పేరు కూడా వచ్చింది. ఆ ఊళ్ళోని జనం అందరూ కూడా అతడి వద్దకే వచ్చేవాళ్ళట. ఆ చుట్టుపక్క పల్లెటూరు నుంచి కూడా జనం వస్తూ ఉండేవాళ్ళు. అందువల్ల అతని ఆసుపత్రి రోగులతో నిండిపోయి ఉండేవి. కానీ అతడికి ఒక అలవాటు ఉండేదండి. అదేమంటే రాత్రి 8 గంటలకి ఆసుపత్రి మూసేసేవాడు. తర్వాత ఎటువంటి కేసు వచ్చినా కూడా ఆసుపత్రి తలుపులు తెరిచేవాడు కానే కాదు. వాళ్ళని ఇంటికి రమ్మని ఇంట్లోనే మందులు ఇచ్చేవాడు. ఒకరోజు రాత్రి 8 గంటలకి అతడు ఆసుపత్రికి తాళం వేసి తన ఇంటికి బయలుదేరాడు. అంతలో ఒక రోగి వచ్చి, అయ్యా నాకు చాలా కడుపు నొప్పిగా ఉంది, దయచేసి నాకేమన్నా మందు ఇవ్వండి అని వేడుకున్నాడట. అప్పుడు డాక్టరు, నాయనా ఇప్పుడే నేను ఆసుపత్రి మూసేశాను, కాబట్టి మీరు నాతో మా ఇంటికి వస్తే నేను ఖండితం మీకు మందిస్తాను అన్నాడట. అప్పుడు రోగి, నా బాధని అర్థం చేసుకోండి, ఇది ఒక అత్యవసర కేసు అనుకొని తలుపులు తీయండి, ఇక్కడే నాకు ఏమన్నా మందు ఇవ్వండి అని వేడుకున్నాడట. అయినా కూడా డాక్టర్ మనస్సు కరగలేదట. 30 సంవత్సరాల నుండి నేను ఇదే పద్ధతిని పాటిస్తున్నానయ్యా, కాబట్టి మీరే నా ఇంటికి రాక తప్పదు అని రోగికి ఇంటికి తీసుకొని బయలుదేరాడు. అది రాత్రి సమయం. ఆ పట్టణం విద్యుత్ దీపాలతో వెలిగిపోతూ ఉన్నది. డాక్టరు రోగి నడుస్తూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళాక రోగి, అయ్యా నొప్పి చాలా తీవ్రంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను, త్వరగా మందు ఇవ్వండి అని కూర్చుండిపోయాడు. ఇప్పుడు వైద్యుడు రోగి యొక్క ధాటికి తట్టుకోలేక తన కోటు జేబులో ఒక మాత్ర తీసి రోగి చేతిలో పెట్టాడు. దీన్ని మింగకు చప్పరించు అని చెప్పాడు. రోగి పరమానందంతో దాన్ని తీసుకొని చప్పరిస్తూ డాక్టర్ వెంట నడుస్తూ ఉన్నాడట. కొంత దూరం వెళ్ళాక డాక్టర్ రోగితో, కడుపు నొప్పి ఎలా ఉంది, తగ్గిందా అని అడిగాడట. రోగి, తమరి దయ వల్ల సగం తగ్గిపోయిందన్నాడు. డాక్టర్ రోగిని ఇంటికి పంపేశాడు. దీపకాంతులతో ఆ రోగి ముఖం వెలిగిపోతూ ఉందట. మాత్రను చప్పరిస్తూ ఇంటికి బయలుదేరాడు. కానీ దాన్ని ఎంతసేపు చప్పరించినా అది మాత్రం కరగటం లేదు. ఇదేమి వింత మాత్ర అని రోగి ఆశ్చర్యపడి ఒక వీధి దీపం క్రింద ఆ మాత్రను చేతిలోకి తీసుకొని చూశాడయ్యా. రామరామా, ఇది కోటు గుండి. తన పోరు పడలేక డాక్టరు తన కోటు గుండీని ఇచ్చాడేమో అని ఆశ్చర్యపోయాడట. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఒక సామాన్యమైన కోటు గుండి రోగి యొక్క కడుపు నొప్పి తగ్గించలేదు. ఆ రోగికి డాక్టర్పై ఉన్నటువంటి అకుంఠిత విశ్వాసమే ఆ పనిచేసింది. కాబట్టి విశ్వాసం ఎంతటి పనైనా సాధించగలదని మనకి తెలుస్తుంది. ఒక గురువుపై కానీ, ఒక గ్రంథంపై కానీ, ఒక వైద్యునిపై కానీ, ఒక మంత్రంపై కానీ ఒక మనిషికి ఎంత ఎక్కువ విశ్వాసం ఉంటుందో అంత ఎక్కువ ఫలితం వాళ్ళకు లభిస్తూనే ఉంటుంది. అందువల్ల ఒక సాధకునికి దైవ విశ్వాసం, గురు విశ్వాసం, మంత్ర విశ్వాసము, ఆత్మవిశ్వాసం తప్పక ఉండాలి. అటువంటి విశ్వాసం లేనివాడు ఏ క్షేత్రాన్ని సందర్శించినా, ఏ గురువిని సేవించినప్పటికి కూడా, ఏ మంత్రాన్ని అనుష్ఠానం చేసినా ఆధ్యాత్మ మార్గంలో
ముందుకు సాగలేడు కదా. అందరూ అందుకని విశ్వాసంతో ఆధ్యాత్మిక అభ్యున్నతిని పొందాలని ఆ దత్తుడి యొక్క కృప కలగాలి అందరికీ. ఎందుకంటే విశ్వాసంలోనే సంపూర్ణమైనటువంటి ఆ శక్తి ఉంది అని. ఆ విశ్వాసం, సగం విశ్వాసం సగం ఆ మందు కానీ దాని యొక్క మంత్ర ప్రభావం కానీ కూడా ఉంటుంది. విశ్వాసంతో పాటు ఏమి మంత్రం తీసుకున్నామో లేక డాక్టర్ ఇచ్చినటువంటి మందు కానీ ఇవి మనకు పనికొస్తుంది. ఆ విశ్వాసంతోనే మొత్తం, ఆ విశ్వాసమే ఒక విశేషమైనటువంటి ఆత్మశక్తి అని కూడా చెప్పచ్చు. దీని గురించి, విశ్వాసాన్ని గురించి కథలు చాలా ఉన్నాయి. మళ్ళీ మాట్లాడుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.